పొలిటికల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఏ నోటిఫికేషన్స్ కూడా మిస్ కాకూడదు. టీటీ న్యూస్ మానకొండూరు. కాంగ్రెస్ పార్టీ మానకొండూరు అభ్యర్థి ఆరేపల్లి మోహన్ సోమవారం రోజున నామినేషన్ వేశారు. గట్టుదుద్దనపల్లి గ్రామంలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 800 మందితో కార్యకర్తలతో గట్టుదుద్దనపల్లి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని చేశారు. టీటీ న్యూస్ మానకొండూరు. మీరే ఫస్ట్ మానకొండూరు మండలంలో గట్టుదిద్దనపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి గారి దర్శనం చేసుకొని మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారానికి గడప గడపడకు వెళ్ళడం జరిగింది. గడప గడపకు వెళుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోని తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ మేనిఫెస్టో ద్వారా ప్రజలు, ముఖ్యంగా మహిళా సోదరులు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనే తపనతో ఉన్నారు. తప్పక కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తాం, ఆరేపల్లి మోహన్ గెలిపిస్తామనే సదుద్దేశంతో మహిళా సోదరులు పెద్ద ఎత్తున హాజరై మన ఆశీర్వదించడానికి వచ్చారు. నిజంగా చెప్తా ఉన్నాం, గట్టుదిద్దనపల్లి గ్రామంలో అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఒకెత్తు అయితే ఆరేపల్లి మోహన్ స్థానికుడైన అంశం పట్ల కూడా ప్రజలు ఆలోచన చెప్తా ఉన్నారు. స్థానిక అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనతో ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి మానకొండూరు నియోజకవర్గంలో గ్రామంలో అత్యధిక మెజారిటీ వస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మానకొండూరులో గడప గడపకు తిరుగుతున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపు సత్యమైన విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ గట్టుదిద్దనపల్లి గ్రామంలో మాత్రం అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయనే విశ్వాసం నాకు. చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు. వాస్తవంగా మనకి ఎలక్షన్లు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అంతే కదా. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తే మరి ఇప్పుడు 4 సంవత్సరాల వరకే 4 సంవత్సరాల 3 నెలలకే కంప్లీట్ అయింది. మరి ఎందుకు వచ్చినాయి ఎలక్షన్స్? మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినందుకు వచ్చినాయా? మరి 3 ఎకరాల భూమి ఇచ్చిన దానికి వచ్చిందా? మరి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరి ఆలోచన చేయాలంటే అంటే మా దళిత మహిళలు ఏమనుకుంటారంటే సరే ఏదేమైనా మంచిదే, మనవడు ఈసారి కాలు గజ కట్టిండు, గొంగడేసిండు, పాట పాడిండు, సరే మన వాళ్ళ కలిసినట్టు ఉంటాడు ఉంటాడు కావచ్చు అని చెప్పి మనం ఇలా ఓటేసినాం అంతే కదా. ఎలక్షన్ రాగానే మనతో తప్పులు కొడుతూ ఓట్లేస్తాం, మనకి ఎలక్షన్ రాగానే మనతో మాట్లాడుతూ ఓట్లేస్తాం, ఎలక్షన్ రాగానే మన చేతులు చేస్తే మనం ఓటేస్తాం. తర్వాత మనకేమవుతుంది? అన్న చెప్పిండు బెజ్జంకి మండలం గూడెం గ్రామం ఇద్దరు దళిత పిల్లవాళ్ళు ఉందామంటే ఇల్లు లేదు. 3 ఎకరాల భూమి ఇస్తానంటేనే కదా వాళ్ళు పోయింది వాడికి, 3 ఎకరాల భూమి ఇస్తేనే కదా పోయింది. పోతే ఇలా 3 ఎకరాల భూమి కొరకు ఒక జీవనం పోయిందాడ. మరి ఆ జీవనం పార్టీ లెవెలు మరి అది చెప్పుకోవడం రసం అయిపోవాలి కిషన్. దళితుడే కదా, మరి ఒక పానం పోయిన దానికి జవాబు ఇవ్వాలి చెప్పాలి అది మీరు అడగాలి. 3 ఎకరాల భూమి రాకపోతే నువ్వు అడుగుతావా నేను అడుగుతాను? రానవల్లి అడగాలి కదా, మరి మీరు ఎందుకు అడగారు? బతుకమ్మలు ఆడియాలంటే తెలంగాణ సంస్కృతి ఎట్లా అయిపోయిందంటే బతుకమ్మలు ఆడిపిస్తే ఓట్లు వస్తాయని చెప్పి అనుకుంటారు. ఖచ్చితంగా మన మధ్యలో ఉన్నోళ్ళు, మనతో ఉన్నోళ్ళు, మనతో కష్టంలో ఉన్నోళ్ళు, మనతో సుఖంలో ఉన్నోళ్ళు, మన నష్టం వచ్చినా కష్టం వచ్చినా మనం చెప్పుకునేటోళ్ళు, మాట ఇబ్బందిగా అయినా ఒకసారి మాట్లాడకుండా కూడా మన దగ్గర ఉన్నటువంటి మనం చూసుకోవాలి. మరి ఆడపిల్లలు మోహన్ అన్న రాంగా పోంగా మీరు ఇంటికి పోవచ్చు, ఇట్లా రాంగా మీరు బండా పైన మాట్లాడచ్చు. మరి రసమయ్య బాలకిషన్ బండి లేవు దళితుడు ఎక్కిండా? మళ్ళీ ఇంకా ఉన్నాడు నీ చరిత్ర చెప్పాను. నువ్వు ఒక్కరోజు కూడా ఎక్కలేదు
ఒక దళిత కాన్స్టిట్యూన్సీలా ఒక దళిత ఎంపీపీ కాన్వాయ్ కార్ ఎక్కలేదంటే ఇలా మన బతికి ఎక్కడున్నా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ విధంగా మీరు ఆలోచన చేయాలి. పాటలు పాడితే భోజగొంగడు వేసుకొని మాటలు మాట్లాడితే మన పెనసారి ఎట్లేసినాం నిజంగా నీ నిజస్వరూపం అట్లనే ఉండేది ఉంటే మరి ఇలా గోజిగొంగడు వేసుకొని ఎందుకు అత్తలేవని మేము అడుగుతున్నాం. మరి అప్పుడు గోజిగొంగడు అత్తనే కదా మేము ఏర్పాటు చేసింది నేను. మరి ఇలా నీ గోజిగొంగడు ఎక్కడికి పోయింది అని మేము అడుగుతున్నాం. దానికి మీరు అడగరా? ఒక 4 సంవత్సరాలు ఎమ్మెల్యే వేసినంత మాత్రమే నిజస్వరూపం పోతుందా? నీ దళితులకు దూరం అవుతావా? అదే ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఎక్కడైనా మార్పు జరిగిందా? ఎక్కడైనా ఇల్లు వచ్చినాయా? ఎక్కడైనా 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇలా మన పొలగాండు అమెరికా పోతే దళితులు పెన గవర్నమెంట్ అంతో ఇంతో సాయం చేసింది. ఇది 10 లక్షల రూపాయలు దళితులకు ఇస్తామని అన్నారు. ఎక్కడన్నా మన పిల్లవాళ్ళకి ఇచ్చిర్రా? మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని మీరు అందరూ ఆలోచన చేయాలి. అందరూ బలపరచాలి. దుత్తలపల్లి గ్రామం అంటేనే ఒక విప్లవానికి నాంది అంటారు. మళ్ళీ పక్కపొంటి గ్రామమే ఎరేపల్లి. నేను ఇన్నిసలు ఓంగా రాంగా చూస్తా. మీరు మంచి బుద్ధిమంతులు, వివేకవంతులు, విజ్ఞానవంతులు, అన్ని రకాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. ఖచ్చితంగా మీ అటువంటి వాళ్ళు ఆరేపల్లి మోహన్ అన్నను బలపరచవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇలా యువకులు కూడా ప్రతిదీ నిశ్చితంగా ఆలోచన చేయవలసి ఉంటుంది. ఎక్కడన్నా కొంచెం అటు ఇటు ఉంటే ఇలా మనం మన ఇళ్ళలో మనం చెప్పుకోవాలి. యువకులం ఇలా కారుకి ఎత్తి ఏమవుతుంది? ఇలా చేతికి ఎత్తి ఏమవుతుంది? ఇలా 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఘోషపడ్డం మళ్ళా పరిస్థితి రావద్దు. రుణమాఫీ, ఈ రుణమాఫీ మీదనే రైతుల జీవితాలు ఆధారపడ్డాయి. ఈ రుణమాఫీ మీదనే రైతుల మీద ప్రభుత్వాలు ఆధారపడ్డాయి. ఇప్పుడు మళ్ళా రుణమాఫీ 2 లక్షల రూపాయలు అంటాను. మరి దళితులకు 2 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి క్రాప్ లోన్స్ ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయా? అవన్నీ అర్థం చేసుకోవాలి. అన్న మాట్లాడతాడు, మనం అందరం దాన్ని సావధానంగా ఇద్దాం, అందరం కలుద్దాం, చేయి చేయి కలుద్దాం. మన ఆరపల్లి మోహన్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. ఇప్పుడు ఎట్లయితే వచ్చినామో మళ్ళీ అట్లనే విజయయాత్రతో మళ్ళీ ఈ బుద్దనపల్లి గ్రామంలో మీరు దింపుతారని పూర్తి విశ్వాసంతో మన ఆరపల్లి మోహన్ అన్నను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.